సరికి ఇటు హర్యానాలో అండ్ జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరిగాయి. సో ఇవాళ రిజల్ట్స్ వచ్చేస్తాయి. హర్యానాలో చూసుకుంటే బీజేపీ వచ్చింది దాదాపు, అంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని చూసుకుంటే సార్ కాంగ్రెసే గెలిచేస్తుందని చెప్పేసి అంది. కాకపోతే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తారుమారైపోయి బీజేపీ రావడం చూస్తున్నాం. అటేమో జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమి వచ్చింది, అక్కడ బీజేపీ వస్తుందని చెప్పింది ఎగ్జిట్ పోల్స్, ఎందుకంటే 5 నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. సో బీజేపీ అలవోకగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఎందుకు ఈ అంటే జమ్మూ కాశ్మీర్లో హర్యానా కంపేర్ చేసే విధంగా? ఎగ్జిట్ పోల్స్ పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుందని చేశారు, కానీ పార్టీకి ఆ మెజారిటీ రాలే. కనుక ఎగ్జిట్ పోల్స్ మెథడాలజీ మీద మళ్ళీ ఆలోచించవలసిన అవసరం, ఎందుకంటే ఇంత తప్పు జరుగుతుంది, అన్ని ఛానల్స్ తప్పు పోయాయి కదా. కనుక ఎక్కడ తప్పు జరుగుతుంది, మెథడ్ ఎక్కడో తప్పున్నది అనేది ఒకటి. సరే, హర్యానాలో ఓడిపోతారనడానికి ప్రజల అభిప్రాయము కాదు, కానీ జరిగిన సంఘటనలు, అంటే ముఖ్యంగా బాక్సర్స్ ఉమెన్ బాక్సర్స్కు జరిగిన, ఒక వాళ్ళకు జరిగినట్టు అన్యాయం అనుకోండి, తర్వాత వాళ్ళ విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం, తర్వాత రైతులు, హర్యానా రైతులు ఉన్నారు, రైతుల సమస్యకు స్పందించకపోవడం, తర్వాత ఈ అగ్ని వీరు సమస్య వచ్చి, ఎందుకంటే హర్యానా నుంచి చాలామంది డిఫెన్స్లోకి పోయేవాళ్ళు, ఈ కారణాల వలన కూడా చాలామంది ఇంత పెద్ద సపోర్ట్ స్ట్రక్చర్ బలహీనపడింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది అనుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ బలహీన అంటే స్లెండరు మెజారిటీ, 48-45, 3 సీట్ల తేడా. కాబట్టి ఆ 3 సీట్ల తేడా అంటే భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేవలము అసలు ఒక నినాదాల ద్వారా ప్రజలు మనకు ఓట్లు వేస్తున్నాం కాకుండా నిజమైనటువంటి సమస్యలను ఎట్లా అడ్రస్ చేయాలని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తాం, చాలా స్వీప్ వస్తుంది అని అటు కాకుండా ప్రజల సమస్యలను మనం పరిష్కరించే క్రమంలోనే ప్రజలు మనతో ఉంటారు అనేటువంటిది అది అవగాహనకు రావాలి. హర్యానాలో చాలామంది ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఎగ్జిట్ ఒకటేమో ఈ సమస్యలు జరిగాబట్టి ఓడిపోతానని చాలామంది అనుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ అదే పద్ధతితో వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ తప్పుకోవడము, తర్వాత వీళ్ళు చాలామంది ఆశించినట్లుగా కాంగ్రెస్ పార్టీ రాకపోవడం, కానీ భారతీయ జనతా పార్టీ ఓడిపోలేదు, కానీ దాదాపు ఓడిపోయినటువంటి పరిస్థితిలోకి వచ్చింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనము అభిప్రాయాన్ని, ఇప్పటికైనా ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు మెథడ్ను గురించి ఆలోచించాలి. తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా ఎందుకు బలహీనపడుతున్నాం అనేది ఆలోచించాలి. ఓకే సార్, అంత వ్యతిరేకత బీజేపీ పైన హర్యానాలో ఉంది, కాకపోతే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వెళ్ళలేదు, ఆప్ని కలుపుకొని వెళ్ళలేదు, ఇలాంటి మైనస్లు ఉన్నాయి, ఈవెన్ తెలంగాణ ఇంపాక్ట్ కూడా పడిందని చెప్పేసి ఈ విధంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి, మీరేం చెప్తారు సార్? తెలంగాణ హర్యానాలో తెలంగాణ గురించి పెద్దగా తెలుసని నేను అనుకోవడండి. ఓకే, వాళ్ళ జీవితాలు వాళ్ళవి, తెలంగాణ అక్కడ అంశమే కాదు, ప్రధానమంత్రి గారు దాన్ని ఒక అంశంగా చేశారు, కానీ తెలంగాణ అక్కడ ఏదో ప్రభావం ఉందని నేను అనుకున్నాను. అది తెలంగాణ అనేది కరెక్ట్ కాదు అనుకోండి, కానీ ప్రధానమంత్రి అక్కడ దానికి తీసుకొచ్చారు, తెలంగాణ వాళ్ళు కూడా దానికి జవాబు ఏదో రాజకీయ నాయకులు చెప్తున్నారు. ఆ అంశము ప్రభావం చేసిందని నేను అనుకున్నాను. తెలంగాణ అంశం పాయింట్గా అక్కడ వచ్చింది అనుకోండి. సార్, జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే 5 నామినేటెడ్ ఎమ్మెల్యేలు బీజేపీ చేతిలో ఉన్నారు, కాకపోయినా అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, అంటే చేస్తారు అని చెప్పేసి అనుకున్నారు, అక్కడ ఏం జరిగింది సార్ బీజేపీ? అది ఎవరు అనుకోలేదు, కొందరి వాళ్ళ ప్రచారం వలన మీడియా వలన అని అనుకున్నారు, కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా వ్యూహాత్మకంగానే పోయింది. ముందు డీలిమిటేషన్ చేశారు, చేసి జమ్మూలో సీట్లను పెంచారు, వ్యాలీలో సీట్లను తగ్గించారు, ఇవంతా వ్యూహాత్మకంగానే వాళ్ళు వెళ్తున్నారు. ఈ 5 నామినేటెడ్ పోస్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు, కానీ వ్యాలీలో వాళ్ళు ఆర్టికల్ 370 అది వాళ్ళకు ఒక స్పెషల్ స్టేటస్ ఉన్నటువంటి ఒక రాష్ట్రము, యూనియన్ టెరిటరీ కావడం అనేది ప్రజలు దీర్ణించుకోవడం చాలా కష్టం, కనుక వ్యాలీలో వాళ్ళు ఓడిపోయారు. జమ్మూలో కూడా వీళ్ళు అనుకున్నట్టుగా మొత్తం స్వీపు అట్లా ఏమీ రాలేదు, కనుక భారతీయ జనతా పార్టీకి కాశ్మీర్లో గెలవడం అనేది చాలా కష్టం. ఓకే, మీరు వాళ్లకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి అస్తిత్వం ఏదైతే ఉందో దాన్ని మార్చారు, కాబట్టి రెస్ట్ ఆఫ్ ఇండియాలో దాన్ని ఉపయోగించారు. కాశ్మీర్లో మనం అంతర్భాగం చేసాము, వాళ్ళు వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఇవన్నీ ఏమిటి అనేది, అది వాళ్ళు ఎన్నికల్లో మేము కాశ్మీర్లో ఈ పని చేసామని చెప్తున్నారు, కానీ కాశ్మీర్ దగ్గరికి వెళ్ళి మేము మేము ఆర్టికల్ 370 తీసేసాం కనుక మాకు ఓటేయండి అనడానికి రాదు. కనుక వాళ్ళు దాంట్లో వాళ్ళు పోరాటం కూడా ఒక 50 ఏళ్ళ నుంచి వాళ్ళు తమ అస్తిత్వం కొరకు పోరాటం చేస్తూనే ఉన్నారు,
కనుక కాశ్మీర్లో గెలవడం అనేది వ్యాలీలో గెలవడం కష్టము, జమ్మూలో లడాక్లో గొడవ జరుగుతూనే ఉంది. భారతీయ జనతా పార్టీ అనుకున్నట్లుగా లేదా చాలామంది కాశ్మీర్లో అది అది చాలా కష్టం. అది ముస్లిము మెజారిటీ ఉంది, తర్వాత హిందూ ముస్లింల మధ్యన ఘర్షణ ఒకటి దేశవ్యాప్తంగా జరుగుతున్నది, తర్వాత ఆర్టికలు స్పెషల్ స్టేటస్ తీసేశారు, అయినా కూడా మేము గెలుస్తాము అని అంటే ఏ బేసిని గెలుస్తారు, వ్యాల్యూలో ఉండవు, వాళ్ళు ఎందుకు ఓటు వేస్తారు? అభివృద్ధి ఏదో చేసాము కనుక అభివృద్ధిని చూసంటే ఇది మీరు ఇంతకాలంలో అభివృద్ధి సడన్గా అక్కడ వ్యాల్యూలో భూమి వాళ్ళది, భూమి ఎవరు కొనడానికి లేదు, మీరు ఆ భూమిని ఓపెన్ చేస్తామంటున్నారు, తర్వాత మీరు వ్యాపారాలు అక్కడ పెట్టుకోవచ్చు అంటున్నారు, ఇంతకాలంగా వాళ్ళు ఒక్కో స్పెషల్ స్టేటస్ ఉంది కనుక అది అవన్నీ కోల్పోతున్నాము అనేటువంటి ఏదైతే ఆందోళన ఉందో దాని నుంచి భారతీయ జనతా పార్టీ పోటీ పడడం అనేది చాలా కష్టం. సార్, వీటి ప్రభావం వచ్చి ఇంకొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మహారాష్ట్రలో, ఢిల్లీలో, వీటి మీద ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఎందుకంటే బీజేపీ క్రమక్రమంగా తగ్గిపోతుంది పార్లమెంట్ ఎలక్షన్స్లో, మనం చూస్తాం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది, సో వచ్చే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తుంది, బీజేపీ హవా తగ్గిపోయిందని అనుకున్నారు, కాకపోతే హర్యానా రిజల్ట్స్ ఏవైతే ఉంది కాస్త బెడిసి కొట్టాయి, మరి ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం? భారతీయ జనతా పార్టీ మద్దతు తగ్గుతున్నది దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే అది వచ్చింది, రెండు పార్టీల మద్దతు అక్కడ పార్టీ నిలబడింది. మొదట ఉన్న స్వీప్ ఏదైతుందో అది ఆ స్వీప్ తగ్గింది, అది మనకు స్పష్టంగానే కనిపిస్తుంది. కానీ ఒక రాష్ట్రం యొక్క ఫలితాలు ఇంకో రాష్ట్రం మీద కాకుండా మహారాష్ట్రకు ఉండే సమస్యలు మహారాష్ట్రకు ఉన్నాయి. ఓకే, అక్కడ శివసేన స్ప్లిట్ అయింది, అక్కడ ఫార్మర్సు సమస్యలు ఉన్నాయి, మరాఠా సమస్యలు ఉన్నాయి, అవి ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. ఇది హర్యానా ఎన్నికలు లేదా కాశ్మీర్ ఎన్నికలు మహారాష్ట్ర కాదు. మహారాష్ట్రలో ఒకవేళ భారతీయ జనతా పార్టీ గెలిచినా లేకపోతే కాంగ్రెస్, దాని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్ర చాలా పెద్ద స్టేటు, చాలా ఇంపార్టెంట్ స్టేట్, అది ఎకనామిక్ క్యాపిటల్. అక్కడ ఏ రాష్ట్ర ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి చాలా మద్దతు ఉన్నట్టు. కనుక నేను అనుకోవడము మహారాష్ట్ర ఇది డిఫరెంట్ కేస్. ఓకే, హర్యానాలో ఓడిపోవడము లేదా హర్యానాలో గెలవడము అనేది ఎట్లయితే తెలంగాణ హర్యానాలో పెట్టి తెలంగాణ ప్రభావం ఉందని నాకు తెలిసినంత వరకు జనము తమ సమస్యలు ఉంటే తాము ఆలోచిస్తారు. ఓకే, వేరే రాష్ట్రాలు ఉంటే అట్లా సాధారణమైన ప్రజలకి అక్కడ ఉండే ఫార్మర్స్ ఉన్నారు ఇప్పుడు మహారాష్ట్రలో, ఆ రైతులు హర్యానా దాని గురించి ఆలోచన కాకుండా తమ సమస్యలు తాము ఆలోచిస్తారు. రిజర్వేషన్స్ సమస్య కూడా జరుగుతుంది, శివసేన స్ప్లిట్ ఉంది, ఇవి ప్రభావితం చేస్తాయి. అంతేకాని బయట రాష్ట్రాల్లో మా యొక్క ప్రజా రిజల్ట్స్ ఇక్కడ ప్రభావం చేస్తామనేది అంత క్రిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.